అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీకు ఈరోజు ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో గల శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం గురించి చూపించబోతున్నాము. సకల సంపదలను ప్రసాదించే ఈ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని 2005-2018 తారీఖు నిర్మించారు. ఈ దేవాలయాన్ని శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురువు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క అమృత హస్తాలతో ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు చాలా చాలా బాగుంటారు. ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. రాహుకాల పూజలు ప్రతి శుక్రవారం ఉదయం 10:30కి ప్రారంభమవుతాయి. రాత్రి సమయాలలో మహిళల చేత పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి విశేషంగా గంధంతో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రతి మాసం కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహార గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దేవస్థానం విశేషం ఏంటంటే చుట్టూ మాడవీధులు కల ఈ ఆలయం చాలా విశేషమైనదని చెప్పుకోవచ్చు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో చాలా వైభవోపేతంగా నిర్వహిస్తారు. దసరా సమయంలో ఈ గుడిలో చేసే అలంకారాలు అన్నింటినీ వీక్షించేందుకు భక్తాదులు తండోపతండాలుగా ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు ఈశ్వరుడు ఉండే ఈయన రుణ విమోచన రాజరాజేశ్వర స్వామిగా చెప్పబడతారండి. ఈ లింగాన్ని కాశీ నుండి తెచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి సోమవారం నాడు అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి మాస శివరాత్రికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. కార్తీక దీపాలు, జ్వాలాతోరణాలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారిని, స్వామివారిని దర్శించి మనసులో ఉన్న కోరికలను విన్నవించుకుంటే ఆ తల్లి సకల సంపదలను, అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. ఈ ఆలయంలో ఉండే రుణ విమోచన రాజరాజేశ్వరుడిని దర్శిస్తే సకల రుణ బాధలు తొలగిపోతాయి, ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ ఆలయంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే మనకు విఘ్నేశ్వర స్వామికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి అందరూ ఈ ఆలయాన్ని దర్శించి ఆ అమ్మవారి దయకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ దేవస్థానము నిజంగా. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనమిస్తున్నారు. అలాగే గణపతి స్వామిని కూడా మనం ఇక్కడ ఈ దేవాలయంలో దర్శించుకోవచ్చు. అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి మరియు అమ్మవారు కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ దేవస్థానం యొక్క యాజమాన్యంకు ధన్యవాదములండి. మాకు సహకరించిన పూజారులకి చాలా చాలా ధన్యవాదములండి. మీరు కూడా అందరూ దర్శిస్తారని అనుకుంటున్నాను. చాలా విశిష్టమైన దేవస్థానము, ఆహ్లాదకరంగా ఉంటుందండి. విశాలమైన ఆవరణంలో ఈ దేవస్థానము కట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.